వేములవాడ ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ హామీలు ఇచ్చి మరిచారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో హామీలు ఇచ్చారు కానీ వాటిని అమలు చేయడంలో మాత్రం అలసత్వం వహిస్తున్నారని మండిపడ్డారు. ఏటా 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన కేసీఆర్ అమలులో మాత్రం ఘోరంగా విఫలమయ్యారని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అలాగే మిడ్మానేర్ ప్రాజెక్టులో ముంపునకు గురైన 12 గ్రామాల ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని చెప్పి ఇప్పుడు పట్టించుకోవడం లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే 16 మాసాల నుంచి పత్తా లేకుండా పోయారని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. సీఎం గారు 2015వ సంవత్సరం 18వ తేదీ 6 సంవత్సరాల క్రితం దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్నను దర్శించుకొని ఇక్కడే నాకు లగ్గమైంది. స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడానికి రావడం జరిగింది. ఈ దేవాలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకొని పోవడానికి ఏటా 100 కోట్ల బడ్జెట్లో పెడతా, తక్షణమే 100 కోట్లను విడుదల చేస్తున్నా, దేవాలయాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో తీసుకొని పోతానని చెప్పి ఇచ్చిన హామీ ఏమైంది అని అడుగుతా ఉన్నాం. ఇప్పటికీ 6 సంవత్సరాలు పూర్తయింది. మరి హామీ ఇచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్కు నిధులు ఇస్తామని రాజన్న తంతల సాక్షిగా ముంపు గ్రామాల 12 గ్రామాల ప్రజలకు ఎక్కడైనా నిర్మించుకోండి, 5 లక్షల 4 వేల రూపాయలు డబుల్ బెడ్రూమ్కి ఇస్తామన్నటువంటి హామీ ఏమైంది అని అడుగుతున్నాం. ఆ రోజు రాత్రి గ్రామాల్లో పటాకులు కాల్చిండ్రు నిధులు మంజూరయ్యాయని, తెల్లారి కేసీఆర్కు మీ శాసనసభలకు పాలాభిషేకం చేసినారు, పట్టు శాలతో సన్మానం చేసినారు. 6 సంవత్సరాలు పూర్తయింది. రంగురంగుల బ్రోచర్లోనే మీరు దేవాలయ అభివృద్ధి చూపిస్తుంది తప్ప ఎక్కడ కూడా దేవాలయ అభివృద్ధి పథంలో పోలే.